హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్. మనం ఆల్రెడీ చాప్టర్ 1లో ముస్లిం ఇన్వేషన్ గురించి నేర్చుకున్నాం. చాప్టర్ 2లో ఇది పార్ట్ 4. ఆల్రెడీ మనం పార్ట్ 1లో స్లేవ్ డైనెస్టీ, ఖిల్జీ డైనెస్టీ అండ్ తుగ్లక్ డైనెస్టీస్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో అసలు సయ్యిద్ డైనెస్టీ ఎలా వచ్చింది, లోడి డైనెస్టీ ఎలా స్టార్ట్ అయింది, మరియు లోడి డైనెస్టీ ఎండ్ అయిపోయి ముగల్స్ అనేది ఎలా మన ఇండియాను పరిపాలించారో ఈ వీడియోలో చూద్దాం. సో తుగ్లక్ డైనెస్టీలో లాస్ట్ రూలర్ నాసిరుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్, ఆయన పరిపాలించే టైంలో 1398, అంటే ఇక్కడ చూడొచ్చు 1320 నుంచి 1414 వరకు తుగ్లక్ డైనెస్టీ వాళ్ళు రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో 1398లోనే తైమూర్ అనే కింగ్ ఉజ్బెకిస్తాన్ నుంచి మన ఇండియాకు వచ్చి అతను ఢిల్లీని క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. మరి నాసిరుద్దీన్ మహమ్మద్ గారు చనిపోయిన తర్వాత అతని ఆస్థానంలో ఉన్న వన్ ఆఫ్ ద అఫీషియల్ సయ్యిద్ ఖిజిర్ ఖాన్ అనే అతను సయ్యిద్ డైనెస్టీని మొదలుపెట్టారు. ఈ తైమూర్ అటాక్ చేసిన తర్వాత అక్కడున్న అఫీషియల్స్ని వాళ్ళందరినీ గవర్నర్స్ కింద మార్చేసి వాళ్ళని రూల్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తైమూర్ యొక్క కొడుకు షారుఖ్, ఈ షారుఖ్ కింద డెప్యూటీగా పనిచేసే వాళ్ళే మన సయ్యిద్ ఖిజిర్ ఖాన్. సో అలా సయ్యిద్ డైనెస్టీ అనేది 1414 నుంచి 1451, అంటే 37 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలించారన్నమాట. వీళ్ళని సయ్యిద్స్ అనేవాళ్ళు, లేకపోతే డిసెండెంట్స్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్, అంటే ప్రాఫెట్ మహమ్మద్ ఎవరైతే ఇస్లాం మత గురువు ఉన్నారో వాళ్ళ వారసులు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఆల్రెడీ ప్రాఫెట్ మహమ్మద్ గురించి మనం ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేశాము ముస్లిం ఇన్వేషన్ అప్పుడు. సో ఆ వీడియో చూస్తే మీకు ప్రాఫెట్ మహమ్మద్ అనే ఆయన ఎవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము, గవర్నర్స్ కింద మార్చడం జరిగింది అని చెప్పేసి. సో ఫస్ట్ రూలర్ ఆఫ్ సయ్యిద్ డైనెస్టీ సయ్యిద్ ఖిజిర్ ఖాన్, ఈయన పంజాబ్కి గవర్నర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇతనికి ముగ్గురు సక్సెసర్స్ ఉండేవాళ్ళు, అంటే ఇతని తర్వాత ముగ్గురు రూల్ చేశారు సయ్యిద్ డైనెస్టీని. తర్వాత ఈయన 1421లో ఇల్నెస్ వల్ల చనిపోవడం జరిగింది. అతని తర్వాత వచ్చే నెక్స్ట్ అతని వారసుడు ముబారక్ షా, ఇతను ఖిజిర్ ఖాన్ యొక్క కొడుకు అన్నమాట. సో మొహమ్మద్ షా ఉన్నంత వరకు సయ్యిద్ డైనెస్టీకి కొంచెం సక్సెస్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ముబారక్ షా 1434లో చనిపోయారో దాని తర్వాత ఇద్దరు సక్సెసర్స్ వచ్చారు. ఎవరు? మొహమ్మద్ షా అండ్ ఆలం షా. వీళ్ళు ఈ సయ్యిద్ డైనెస్టీలో మోస్ట్ ఇన్కాపబుల్ రూలర్స్ అన్నమాట, అంటే అసలు వాళ్ళకి రూల్ చేయడం రాదు, వాళ్ళు అసలు అర్హులు కూడా కాదన్నమాట. సో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి సయ్యిద్ డైనెస్టీ అనేది వీక్ అవడం మొదలైంది. సో మొహమ్మద్ షా అండ్ అలావుద్దీన్ ఆలం షా వీళ్ళు పరిపాలించే టైంలో చాలా కింగ్డమ్స్, చిన్న చిన్న కింగ్డమ్స్ అన్నీ ఇండిపెండెన్స్, అంటే మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి కోరుకొని ఇండిపెండెంట్గా రూల్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా అదే టైంలో వీళ్ళ కింగ్డమ్ కూడా వీక్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆలం షా, ఆయన లాస్ట్ రూలర్ కాబట్టి ఆయన త్రోన్ని, ఇంకా ఆయన రిటైర్మెంట్ ఇచ్చేసి బదౌన్ అనే సిటీ ఉంది చూసారా, అది ఇప్పుడు మన ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో అక్కడ ఆయన రిటైర్మెంట్ ఇచ్చేశారు. సో అదే టైంలో బహ్లాల్ లోధి, ఆయన మంచిగా అడ్వాంటేజ్ తీసుకొని కింగ్డమ్ ఎలాగో వీక్ అయింది, ఇదే మంచి ఛాన్స్ మనం క్యాప్చర్ చేయడానికి అని చెప్పేసి వాజీర్ ఖాన్ సహాయంతో అతను ఢిల్లీ త్రోన్ని మళ్ళీ క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. అలా మన లోడి డైనెస్టీ అనేది ఎంటర్ అవ్వడం జరిగిందన్నమాట. సో వీళ్ళు సయ్యిద్ డైనెస్టీ ఎప్పుడైతే అంతరించిపోతుందో అదే టైంలో అప్పటి హిస్టోరియన్స్ ఏం చెప్పేవాళ్ళంటే ఇంకా సున్నీ రాజ్యం అనేది అంతరించిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. మనకు తెలుసు ఫ్రెండ్స్, మనకి ముస్లిమ్స్లో 2 టైప్స్ ఉంటారు, షియాస్ అండ్ సున్నీస్. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఢిల్లీ సల్తనేట్లో 5 డైనెస్టీస్ ఉన్నాయి చూసారా, ఆ 5 డైనెస్టీని రూల్ చేసింది సున్నీ ముస్లిమ్స్ అన్నమాట.
తర్వాత ఎప్పుడైతే ముఘల్స్ రూల్ చేయడం జరిగిందో అక్కడ షియా ముస్లిమ్స్ అనేది పవర్లోకి రావడం జరిగింది. అసలు ఈ షియాస్ సున్నీస్ ఎవరని చెప్పేసి మనకు డౌట్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ అకార్డింగ్ టు 2005 ఇక్కడ గ్రీన్ కలర్ రెండు కలర్స్ కనిపిస్తున్నాయి కదా, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. సో ఈ లైట్ గ్రీన్ మొత్తం సున్నీస్ అన్నమాట, అండ్ ఈ డార్క్ గ్రీన్ ఏదైతే ఇరాన్ ఇరాక్ ఈ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ షియా ముస్లిమ్స్ రూల్ చేస్తున్నారు అన్నమాట, అంటే ఎక్కువ పాపులేషన్. సో మన వరల్డ్లో కంపేర్ చేసుకుంటే 2009 ప్రకారమే 1.6 బిలియన్ పీపుల్ సున్నీస్ ఉన్నారు, అంటే 85% ఆఫ్ ముస్లిమ్స్లో సున్నీస్ అండ్ 15% ఆఫ్ ముస్లిమ్స్లో షియాస్ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ప్రాఫెట్ మహమ్మద్ చనిపోయారో దాని తర్వాత ఆయన తర్వాత నెక్స్ట్ సక్సెసర్, నెక్స్ట్ ఎవరు కాలిఫ్ అనే పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో ఆ టైంలో గొడవలు అవడం స్టార్ట్ అయినాయి. ప్రాఫిట్ మహమ్మద్ అని ఆయన మన ఇస్లాం మత గురువు. సో ఆయన చనిపోయిన తర్వాత అతని ఫాదర్ ఇన్ లా అంటే అతని మామయ్య మరియు క్లోజ్ ఫ్రెండ్ అబూబకర్ అనే ఆయన ఒక పక్క రూల్ చేద్దామని చెప్పేసి టాక్స్ ఉన్నాయి. అదే టైంలో మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రాఫెట్ మహమ్మద్ యొక్క సక్సెసర్ నెక్స్ట్ ఎవరు ఉండాలంటే అలీ ఇబ్న్ అబీ తలీబ్ అనే అతను ఉండాలి, అతను వాళ్ళ కజిన్ అండ్ అతని మేనల్లుడు ఉండాలి అని చెప్పేసి ఆ సీట్లో అలా గొడవలు జరగడం జరిగింది. మొత్తానికి మన అబూబకీర్ అనే అతను ఎవరైతే సున్నీ ముస్లిం ఉన్నారో ఆయన ప్రాఫెట్ అయ్యారన్నమాట. సో ఇంక అక్కడి నుంచి సున్నీ ముస్లిమ్స్ అనే పాపులేషన్ కొంచెం చాలా ర్యాపిడ్గా పెరగడం జరిగింది, అండ్ చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో కూడా 85% ఆఫ్ ద పాపులేషన్ ముస్లిం పాపులేషన్లో సున్నీసే ఉన్నారన్నమాట. ఈ సున్నీస్కి షియాస్కి మేజర్గా డిఫరెన్స్ ఏం లేదు, అందరూ పూజించేది వాళ్ళ మత గురువునే, అది అల్లానే పూజిస్తారు, అండ్ వాళ్ళ హోలీ బుక్ కూడా అందరూ ఖురానే చదువుతారు, అండ్ వాళ్ళకి ఏదైతే 5 మేజర్ ఇవి ఉంటాయో అన్నీ వాళ్ళు పాటిస్తారు. కాకపోతే షియాస్ ఏమనుకుంటారంటే సున్నీస్ అనేవాళ్ళు అసలు పర్ఫెక్ట్ ముస్లిమ్స్ కాదని అనుకుంటారు, అండ్ సున్నీస్ ఏమనుకుంటారంటే షియాస్ పర్ఫెక్ట్ ముస్లిమ్స్ కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇది షియాస్ అండ్ సున్నీస్ యొక్క డిఫరెన్స్. ఇప్పుడు లోడీ డైనెస్టీ గురించి చూద్దాం. లోడీ డైనెస్టీ 1451 నుంచి 1526 వరకు రూల్ చేశారు. దీంట్లో మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఈ ఏరియాని మన ఇండియాలో వాళ్ళు రూల్ చేశారు. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం, బహలూల్ లోడీ అనే ఆయన ఢిల్లీ త్రోన్ని వాజిర్ ఖాన్ సహాయంతో క్యాప్చర్ చేసుకున్నారని డిస్కస్ చేశాం. సో ఇందాక డిస్కస్ చేసాం మనం ఆలం షా. ఆలం షా సయ్యిద్ డైనెస్టీలో లాస్ట్ రూలర్. ఆయన ఉన్న టైంలో మన బహలూల్ లోడీ గారు సార్హింద్ అనే ప్లేస్ ఇప్పుడు పంజాబ్లో ఉంది అక్కడ ఆయన గవర్నర్గా పనిచేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆలం షా రిటైర్మెంట్ ప్రకటించారో అప్పుడు కొంచెం వీక్గా ఉంది డైనెస్టీ క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నారో, సో ఫస్ట్ ఆయన పరిపాలించిన పంజాబ్ని క్యాప్చర్ చేశారు, తర్వాత ఢిల్లీని క్యాప్చర్ చేసి మొత్తానికి ఢిల్లీకి సుల్తాన్ అవ్వడం జరిగిందనమాట. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫస్ట్ 4 డైనెస్టీస్ టర్కీ రైస్కి సంబంధించిన వాళ్ళు, అండ్ ఈ యొక్క లాస్ట్ డైనెస్టీనే ఆఫ్ఘన్ డైనెస్టీ. సో ఇప్పటివరకు ఫస్ట్ టైం అప్పుడే ఆఫ్ఘన్ డైనెస్టీ ఢిల్లీ సుల్తాన్ని రూల్ చేసిందనమాట. అండ్ 1489లో ఈయన చనిపోతారు. ఈయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ త్రోన్ని తీసుకుంది సికందర్ లోడి. ఎగ్జామ్స్లో చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది వాట్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ సికందర్ లోడి, అంటే సికందర్ లోడీకి మరి యొక్క పేరు ఏంటి అంటే నిజాం ఖాన్. ఈయనకి సికందర్ షా అనే టైటిల్ కూడా ఉంది. సో ఈయన లోడీ డైనెస్టీలో మోస్ట్ క్యాపబుల్ రూలర్ అన్నమాట. ఈయన అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా ఉండేది, అండ్ ఈ సికందర్ లోడీనే మన ఇప్పుడు ఏదైతే ఆగ్రా సిటీ ఉందో, అంటే మన తాజ్మహల్ ఉంది కదా ఆగ్రాలో ఉత్తరప్రదేశ్లో, సో ఆ ఆగ్రా సిటీని కనుగొన్నది కూడా సికందర్ లోడీనే. సో సికందర్ లోడీ తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరు అంటే ఇబ్రాహీం లోడీ. ఎప్పుడైతే సికందర్ లోడీ చనిపోయారో సికందర్ లోడీ చనిపోయిన తర్వాత వీళ్ళ కుటుంబంలో ఫైటింగ్స్ అనేవి జరిగినాయి నెక్స్ట్ ఎవరు త్రోన్ ఎక్కాలి అని చెప్పేసి.
అదే టైంలో ఇంకా ఇద్దరు అన్నదమ్ములు ఈ త్రోన్ గురించి కొట్టుకుంటున్నారు. యాక్చువల్గా చాలామందికి ఇబ్రాహిం లోడి పరిపాలన నచ్చలేదు. సో అందుకనే సగం కింగ్డమ్ ఇబ్రాహిం లోడికి మరియు మిగతా సగం కింగ్డమ్ వారి తమ్ముడు వారికి ఇద్దామని చెప్పేసి డిసైడ్ చేశారు. కానీ అది ఇబ్రాహిం లోడి గారికి నచ్చలేదు. అందుకని ఆయన కొంత ఆర్మీని వేసుకొని వెళ్ళి అతని తమ్ముని చంపేశారు. చంపేసి ఈ త్రోన్ ఎక్కడం జరిగిందనమాట. ఇక ఈయన ఒక్కడే రూల్ చేస్తున్నాడు అండ్ ఇతనికి ఎక్కువ పవర్ కూడా అంత లేదు, ఆర్మీ కూడా అంతగా ఆర్మీ లేదు. మరియు ఇది మెయిన్గా మనం ఇది ఇక్కడ ఉంది కాబట్టి, సో వీళ్ళకి ఏదైతే సామాన్లు కావాలో అవన్నీ పోర్ట్స్ నుంచి రావాలి. సో ఈ పోర్ట్స్ నుంచి మెయిన్ల్యాండ్లోకి వస్తుంది అండ్ మెయిన్ల్యాండ్లో నుంచి వీళ్ళ కింగ్డమ్కి ఏవైతే వీళ్ళకి కావాల్సిన సామాన్లు ఉన్నాయో అండ్ ఎక్విప్మెంట్ కానీ ఫుడ్ కానీ అవన్నీ ఆగిపోయినాయి అన్నమాట. సో ఇంకా ఆ టైంలో కింగ్డమ్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సో అప్పుడు ఫైనల్గా 1526లో ముఘల్ డైనెస్టీ రూలర్ బాబర్ అనే అతను మొదటి పానీపట్ యుద్ధం, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్, ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్, 1526లో ఈ యుద్ధాన్ని జరిపి ఈయన ఇబ్రాహిం లోడిని ఓడించి మొత్తానికి విజయాన్ని సంపాదించి ముఘల్ డైనెస్టీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈయన సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారనమాట బాబర్ అనే ఆయన. మేజర్గా బాబర్ యొక్క కింగ్డమ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఉన్న కొద్ది మందే కానీ వాళ్ళు డిఫరెంట్ టాక్టిక్స్ అంటే కొత్త కొత్త వ్యూహాలతో అటాక్ చేయడం జరిగిందనమాట. సో యాక్చువల్గా సపోజ్ ఇది ఇబ్రాహిం లోడి కింగ్డమ్ అయితే బాబర్ టాక్టిక్స్ ఎలా ఉండే అంటే త్రిశూల వ్యూహంలాగా ఉండేది. సో ఇటు సైడ్ ఫ్రంట్లో నుంచి కొంతమందిని, ఇటు సైడ్ నుంచి కొంతమందిని, ఇటు సైడ్ నుంచి కొంతమందిని వదిలేవాడు అండ్ ఇక్కడ కూడా 2-3 లైన్స్లో ఇట్లా ఆర్మీని పెట్టేవాడు అనమాట. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ సైడ్ ఉండేవాళ్ళు అండ్ ఈ బ్యాక్ సైడ్లోనే క్యానన్స్ ఉండేవి. క్యానన్స్ అంటే మీకు ఐడియా ఉందా? క్యానన్స్ నుంచి మనకి ఈ క్యానన్ అంటే ఒక పిరంగి, మనకు అందరికీ తెలుసు, లైక్ ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ కొన్ని వీల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఫైర్ అంటిస్తే ఈ ఫిరంగి అనేది వెళ్ళి దూసుకొని ఎనిమీస్ మీదకి వెళ్తుంది. సో మేజర్గా ఏమైందంటే మన ఇబ్రాహిం లోడి దగ్గర మోర్ దెన్ 1000 పైన ఏనుగులు ఉండేవి, బట్ ఈయన త్రిశూల వ్యూహంలో ఈ రౌండ్గా ఇలా అటాక్ చేస్తున్నారు. అదే టైంలో క్యానన్స్ని కూడా ఫైర్ చేశారు. క్యానన్స్ని ఫైర్ చేసినప్పుడు ఈ ఏనుగులు ఏదైతే ఉన్నాయో అవి బెదిరిపోయినాయి. బెదిరిపోయి వీళ్ళెవరైతే ఇబ్రాహిం లోడి యొక్క ఆర్మీ ఉన్నదో వాళ్ళ ఆర్మీనే చాలామందిని తొక్కేయడం జరిగిందనమాట. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ టాక్టిక్స్ మన బాబర్ యూజ్ చేసేవాళ్ళనమాట. సో అలాగా ముఘల్ డైనెస్టీ అనేది రావడం జరిగింది. సో నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ ముఘల్ డైనెస్టీ గురించి చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మాకు ఒక వీడియో చేయడానికి ఆల్మోస్ట్ 1 టైం పడుతుంది. సో ప్లీజ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.